ప్రధాన అంశానికి సంబంధించి ఈ రోజు జరుగుతుంది. ఈ కవితకు సంబంధించి ఇప్పుడు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉంది, ప్రగతి భవన్ లోనే ఉంటది, వాళ్ళ నాయనతో చర్చించది, వాళ్ళ బిడ్డను ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళ నాయన చేస్తున్న పోరాటం గానీ ఇతరత్ర గానీ తెలంగాణ సమాజం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అధికారం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది, అధికారంతో ఏదైనా చేయవచ్చు, అవినీతితో మొదలుకొని న్యాయస్థానంతో మొదలుకొని చట్టాలను కూడా తమ చుట్టాలను చేసుకోవచ్చు అంటే ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారాన్ని మనం చూడొచ్చు. ఇంకొక అంశం ఏంటంటే ఐటీ రైడ్ జరిగింది, ఐటీ రైడ్ కు సంబంధించి నానా హడావిడి చేసి భారతీయ జనతా పార్టీలోకి మంత్రి మల్లారెడ్డి పోతుండు లేకపోతే ఇతరత్ర జరుగుతుంది అని మనం చూసాం కదా. ఆ ఎపిసోడ్ అంతా పూర్తిగా క్లోజ్ అయిపోయిన పరిస్థితి తెలంగాణ సమాజం మొత్తం క్లారిటీగా చూసింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలను మాత్రమే అమాయకులుగా ఉన్నారని, ప్రజలకు సంబంధించిన వాళ్ళను ఆ ప్రజలు మాత్రమే ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక ఎపిసోడ్ మేము సినిమా నడిపిస్తున్నా, మీరు ట్రైలర్ చూడండి, ఏదో జరుగుతుందని ఒక ఊహను తీసుకురండి, ఆ తర్వాత ఏమి జరగదని మేమే చూపెడతామనే ఒక సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారా వీళ్ళు? ఎందుకంటే ఈ రోజు లిక్కర్ స్కామ్ వ్యవహారం కావచ్చు, ఐటీ దాడులు కావచ్చు, సిబిఐ దాడులు కావచ్చు, ఇతరత్ర ఏ దాడులు జరిగినా వాటిని ఎదుర్కొని నేను తప్పు చేయలేదు, ఇదిగోండి తెలంగాణ ప్రజలారా కావాలని నా మీద భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నింది అని నిరూపించలేకపోతున్నారే. అరోరాకు సంబంధించి కానీ, అభిషేక్ బోయిన్పల్లి కానీ, శరత్కు సంబంధించిన వారు కానీ, నాయర్కు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళ నలుగురు మీద కేసులు ఎందుకు? మీరు రావాలి ఆదేశాలు 6వ తారీఖున అటెండ్ కావాలి ఖచ్చితంగా అంటే వాళ్ళందరూ అటెండ్ కాగానే వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారంటే కవితకు సంబంధించి అలాంటిది జరగబోతుందనే కదా, కవిత ఎపిసోడ్ ఆ విధంగా జరగబోతుందనే కదా, కవిత ఎపిసోడ్ ఆ విధంగా జరగబోతుందనే కదా ఈరోజు అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నది. అంటే కవితకు సంబంధించి అయితే ఒక న్యాయం, వేరే వాళ్ళకైతే మరో న్యాయమా అనేది తెలంగాణ సమాజం అడుగుతుంది ఈరోజు. సరే ఓకే, విచారణకు సంబంధించి ఇప్పుడు రేపు హాజరవుతారు, రేపు ఆ కేసు నుండి ఏ విధంగా బయటపడాలనే ఒక వ్యూహం కూడా ఉన్నది అనేది తెలంగాణ సమాజానికి సంబంధించి కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే,